విచేసినా మీడియా ఫ్యామిలీకి నమస్కారం నేను ఈరోజు మార్నింగ్ ప్రకాష్ రాజ్ గారిది చూశాను ప్రెస్ మీట్ నేను నిన్నే చెప్పాను ఎక్కడో ఎవరైనా ఒకరిని ఆయన పక్కన పెట్టి ఎవరైనా ఒక బీపీ మాత్ర ఇస్తే ఆయనకి బాగుంటుందని బీపీ మాత్ర వేసుకోకుండా వచ్చేస్తున్నాడు ఆయన అపరిచితుల్లాగా ఏవేవో మాట్లాడుతున్నాడు మార్నింగ్ ఆయన ఏవేవో మాట్లాడారు ఇది ఒక ఫ్యామిలీలో జరిగే ఎలక్షన్ని ప్రతి ఒక్కటి తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడుతూ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు ఆయనకి ఎందుకు ఇంత నెగటివిటీ ఇంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఇంత పగ రాగద్వేషాలు ఎందుకు అనేది ఐ హావ్ నో క్లారిటీ అసలు క్లారిటీ అనేదే లేదు నాకు ఎందుకు ఆయన ఇలా చేస్తున్నాడు ఈ ఇష్యూ కానీ ఆయన ఎలక్షన్ కమిషన్ కానీ ఇచ్చి వాళ్ళు కానీ మమ్మల్ని పిలిచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే నాలుగు గోడల మధ్యన ఐపీఏది ప్రకాష్ రాజ్ గారు అనుకొని డ్యాన్స్ చేసే ఆరోపణలు ఏవీ లేవు అని సాఫీగా వాళ్ళే చెప్పేవారు ఆయన మీడియా ముందు వచ్చి క్రాకడైల్ టీయర్స్ ముసలి కన్నీళ్లు పెట్టి ఈ డ్రామాలు ఇది గుడ్ యాక్టర్ రియల్ లైఫ్లో కూడా యాక్ట్ చేస్తాడని ఎంతోమంది చెప్పినా ఈరోజు అందరికీ మీ అందరికి కూడా అర్థమైంది సో ఆయనకు నేను క్లారిటీ ఆయన అడిగిన దాని ప్రతిదానికి నేను క్లారిటీ ఇస్తాను ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వద్దని నాకు పేపర్ బ్యాలెటే కావాలని లెటర్ పెట్టాను ఎందుకో ఫస్ట్ అది చెప్తాను నేను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉందని ఎలక్షన్ కమిషన్ ముందే చెప్పగా మా సలహా తీసుకోలే మా ఒపీనియన్ అడగలా వాళ్ళకి అవసరం లేదు దే ఆర్ అన్ అందరు గౌరవనీయులు ఉన్నారు రీజనబుల్ పీపుల్ ఉన్నారు సో ఇలా జరిగేటప్పుడు ఇంక ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు మా ప్యానెల్లో చాలామంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వద్దు మేము పేపర్ బ్యాలెటే ప్రిఫర్ చేయండి అని సి ఐఎమ్ ఎ టెక్కీ నేను ఒక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్ నేను లేదు అడ్వాన్స్ అవుతున్నాం వెళ్దాం అంటే మెజారిటీ ఆఫ్ మై ప్యానల్ మెంబర్స్ వాళ్ళు వద్దు వద్దు బ్రదర్ వద్దు బాబు వద్దు తమ్ముడు వద్దు ఇది కరెక్ట్ కాదు నాన్న పేపర్ బ్యాలెట్కే వెళ్దాం అన్నారు పోయినసారి ఎలక్షన్ కూడా పేపర్ బ్యాలెట్లోనే కదా జరిగింది సరే అని చెప్పి పేపర్ బ్యాలెట్కి ఒప్పుకున్నా నేను లెటర్ పెట్టాను ఇంకోటి కూడా అన్నారు రేపు మనం గెలిచిన తర్వాత రేపు మళ్ళా ఆయన బీపీ మాత్ర వేసుకోకుండా మళ్ళీ అక్కడికి వచ్చి ఈవీఎంలు ట్యాంపర్ చేశాడు విష్ణుకి సత్తా ఉంది ఆ గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేశారు ఈ గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేశారు వీళ్ళు చేశారని ఆయన మళ్ళా పొనకం వచ్చి ఏదోదో మాట్లాడతాడు ఆయన పేపర్ బ్యాలెట్ అయితే ఆయన 200 సార్లు అయినా లెక్క వేసుకోవచ్చు ఇదిగో ఇది పేపర్ ఇది ఓటు అని వాళ్ళ ప్యానెల్ అంతా చెక్ చేయొచ్చు వాళ్ళ ఎలక్షన్కి వాళ్ళ తరపున నిలబడిన వాళ్ళు కూడా చెక్ చేయొచ్చు పేపర్ బ్యాలెట్ని హ్యాపీగా 200 సార్లు చెక్ చేయొచ్చు చెక్ చేసిన తర్వాత కూడా గెలుపు నాది అని తెలుస్తుంది నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ మేము ఇస్తున్నాం బికాస్ కోవిడ్ నిబంధన కావచ్చు పాండమిక్ వల్ల కావచ్చు వయసు ఈ కొంచెం ఏజ్ అయిన వాళ్ళు రాకూడదు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు కొంతమంది ఇళ్ళకు కూడా ఇప్పుడు అలౌ చేయట్లేదు ఇది ఉంది అని అందరికీ మెసేజ్ పెట్టారు వాళ్ళు పెట్టడం ఐఎమ్ ఎ క్యాండిడేట్ ప్రెసిడెంట్ పోస్ట్కు ఉన్న క్యాండిడేట్ నేను ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ రాజ్యాంగం ఇచ్చిన రైట్ నాకు నా ఓటు నేను ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగే హక్కు నాకుంది ఈ నేపథ్యంలో మా దగ్గర ఆయన స్టాటిస్టిక్స్ చెప్పాడు కదా అదే స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నా 180 నుంచి 190 మంది దాకా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు మా అసోసియేషన్లో వీళ్ళందరికీ
నేను పర్సనల్గా ఫోన్ చేశాను. పర్సనల్గా ఫోన్ చేసి ఇలాగ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి 10వ తేదీ, మీకు ఎస్ఎంఎస్లు వచ్చుంటాయి, మీకు పోస్టల్ బ్యాలెట్ కావాలా లేదా మీరు ఫిజికల్గా వచ్చి వేస్తారా అని. దాదాపు 100 పైన మేము ఫిజికల్గానే వచ్చి వేస్తాము అన్నారు. వెరీ గుడ్. మిగతా వాళ్ళు అవుట్ స్టేషన్లో ఉన్న వాళ్ళు సిటీలోనే కొంతమంది ఉన్నారు. పర్చూరి బ్రదర్స్, పర్చూరి గోపాలకృష్ణ గారు, పర్చూరి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ లేదు నాన్న మేము పోస్టల్ బ్యాలెట్కి వెళ్తాం అన్నారు. అంకిల్, మీరందరూ పోస్టల్ బ్యాలెట్కి వెళ్ళే పని అయితే మీరు ఒక లెటరు ఎలక్షన్ కమిషన్కి పంపించాలి అని. మెట్రాస్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగారు ఎలక్షన్ ఇప్పుడు ఏంటి, వైజాగ్లో ఉన్న ఆ లెటర్ ఏంటి, ఎలా పెట్టాలి, ఏంటి, ఏమని రాయాలి లెటర్లో అని. ఫోన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలామందికి అర్థం కానప్పుడు నేనన్నా, సరే నేను ఒక లెటర్ ఫార్మాట్ ఇది ఇది అని పెడతాను, మీ డీటెయిల్స్ మీరు ఫిల్అప్ చేసుకొని ఆ లెటర్ మీరు ఎలాగైనా మార్చుకొని మీరు కొరియర్ చెయ్యండి అన్నా. ఎవరికి వాళ్ళు వాళ్ళు కొరియర్ చేసుకున్నారు. మెడ్రాస్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి పర్సనల్గా ఫోన్ చేసి అడగడం జరిగింది. వాళ్ళందరూ లెటర్లు తీసుకొని, కొంతమంది ఇదే లెటర్ ఫార్మాట్ పెట్టుండొచ్చు, కొంతమంది మార్చుండొచ్చు, ఒకే వ్యక్తి కానీ ఒకరే కానీ ఎవరూ తీసుకురాల. అలాగ నాకు తెలిసి నేను అడిగిన వాళ్ళతో తీసుకురాల. నాకు 50 యో 55 యో 60 మంది ఎంతో అడిగినట్టున్నారు. ఆ కథ అక్కడ దాకా అయిపోయింది. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ కొత్తగా నిన్న ఒక ఎస్ఎంఎస్ పెట్టారు, నిన్న మొన్న ఒక ఎస్ఎంఎస్ పెట్టారు, నిన్నేనా, ఎస్ఎంఎస్ పెట్టారు, ప్రతి ఒక్కరూ మీకు పోస్టల్ బ్యాలెట్ కావాలంటే 500 రూపాయలు కట్టాలి అని. ఇమ్మీడియట్గా అందరూ నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు. దాదాపు ఒక 20 మంది, ఇంక్లూడింగ్ పర్చూరి గోపాలకృష్ణ గారు, పర్చూరి వెంకటేశ్వరరావు గారు, అందరూ ఫోన్ చేయడం మొదలెట్టారు. సత్యం యాభి గారు, వీళ్ళందరూ ఫోన్ చేశారు, ఇదేంటి 500 కట్టమన్నారు, ఈరోజు కట్టకపోతే ఈరోజు పోస్టల్ బ్యాలెట్ వెళ్ళదేమో, ఇప్పుడు మాకు ఓటు వేయాలి కదా, నువ్వు చెప్పావు కదా అది ఇది అంటే, మా కంగారేంటి, ప్రతి ఒక్క ఓటు నేను రేపు 400 ఓటు మెజారిటీతో గెలవచ్చు, ఒక్క ఓటు మెజారిటీతో కూడా గెలవచ్చు. దిస్ ఈజ్ అన్ ఎలక్షన్, ఐ మైట్ విన్ బై ఈవెన్ 1 సింగిల్ ఓట్, ప్రతి ఓటు నాకు ఇంపార్టెంట్. వాళ్ళందరికీ సరే నేను పని చేస్తాను, మీ అందరి తరపున నేను కడతాను, మీరు అందరూ నాకు రియంబర్స్ చేసి చేయండి అది ఇదని. ఓకే అన్నారు. ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చాం. సార్ ఇలాగే ఇబ్బంది ఫీల్ అవుతున్నారు, అందరి తరపున మేము కట్టచ్చా లేకపోతే ఏంటి అని అడిగాం. ఏముంది ఒక సింగిల్ రిసీప్ట్లో కట్టండి అన్నారు. వచ్చి కట్టాం. ఎవరో ఒక ఉన్మాది వచ్చి ఇక్కడ చేశాను, ఎవరో కట్టాం, ఆఫీసు ఆఫీసులో కట్టాం, లీగల్గా కట్టాం, ఇల్లీగల్గా కట్ల, మనిషికి 500 చెప్పిన కట్టాం. మళ్ళా ఇది ఈ రీజన్ అని చెప్పిన తర్వాత మళ్ళా ఒక 1 అవర్ తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు ఆఫీస్ ఫోన్ వచ్చి, వద్దు మేము టైం ఇస్తాం వాళ్ళు కట్టడానికి, పోస్టల్ బ్యాలెట్లు మేము పంపించేస్తాం, మేము టైం ఇస్తాం వాళ్ళు కట్టడానికి, నో ప్రాబ్లం అన్నారు. సరే మీరు టైం ఇచ్చే పని అయితే నేను ఆ డబ్బు వాపస్ తీసుకొచ్చా, వాళ్ళు వాళ్ళు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు డబ్బులు కట్టుకుంటారు, వాపస్ తీసుకోండి అన్నారు. వచ్చాను, వాపస్ తీసుకుని దానికి చలాన్ ఉంది. పొద్దున ప్రకాష్ రాజు గారు బీపీ మాత్రం తీసుకోకుండా వచ్చి ఆ చలాన్ కూడా చూపించాడు. ఎందుకు అన్నీ లీగల్గానే జరిగాయి, ఎగ్జాక్ట్గా లీగల్గా జరిగింది, ఇల్లీగల్గా ఏమీ జరగల. లెటర్ ఫార్మాట్ నేను పంపించాను. ఈయన ఆవేశంలో కొంతమందికి ఫోన్ చేశాడు, ఆయనే చెప్పాడు. శరత్ బాబు గారు సీనియర్ యాక్టర్, పెద్ద హీరో, మెడ్రాస్లో ఉన్నారు ఆయన. నేను ఫోన్ చేసి అడిగాను, అంకిల్ ఓట్ జరుగుతుంది, ప్రెసిడెంట్గా నేను నిలబడుతున్నాను, మీరు నన్ను బ్లెస్ చేయాలి అంకిల్ అని. బాబు నువ్వు పోస్టల్ బ్యాలెట్ కదా, ఓకే నేను 100% చేస్తానా, నువ్వు నీ గురించి నాకు బాగా తెలుసు, మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ అన్నాడు. సరే అంకిల్ నేను పంప. ఈయన ఏం చేశాడు, శరత్ కుమార్ శరత్ బాబు గారికి ఫోన్ చేశానంట, ఆయన ఫ్రెండ్ అని చెప్పుకున్నాడు శరత్ బాబు గారిని. ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఈ మేధావికి శరత్ బాబు గారు మా నాన్నగారు రూమ్మేట్స్, ఇప్పుడు చెన్నై డేస్లో. ఇప్పుడు ఈయనకి ఈయన గురించి శరత్ బాబు గారికి తెలుసు, నా గురించి తెలుసు, ఎవరికి ఓటు వేస్తారో ఆయనకి తెలుసు, మీకు తెలుసు. ఈయన ఫోన్ చేస్తే ఆయన కరెక్ట్గా చెప్పాడు, అవునయ్యా వాళ్ళు కట్టారు, నేను ఆయన గూగుల్ పే చేస్తాను అన్నారు. తప్పేమైనా ఉందా,
వాళ్ళకి తెలియకుండా వాళ్ళని బలత్కారం చేసి మేము ఓట్లు చేస్తే ఎస్ బహిరంగంగా నన్ను శిక్షించచ్చు. ప్రతి ఒక్కరిని అలా చేశాను. నోరు ఉంది కదా అని పడేయకూడదు, ఊరికే పెద్ద చిన్న చూసుకోవాలి. కృష్ణరాజు గారిని కృష్ణా గారిని అవమానిస్తారా? ఇంకా పెద్దరికం ఏముందండి? నాది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మాతా పిత గురు దేవ్, పెద్దలకి గౌరవం ఇవ్వకపోతే సర్వనాశనం అయిపోతాం మనం. మన ధర్మం మన కల్చర్ అది. మీడియా ముందొచ్చి ఏదో వాళ్ళు తప్పు చేశారని అలా మాట్లాడతారేంటి? కృష్ణా గారు నరేష్ గారు ఒకే ఇంట్లో ఉంటారు. నేను నరేష్ గారిని అడిగాను, ఇప్పుడు అదంతా అవుద్ది నేను కట్టేచ్చాను, కట్టేసుకోమా అన్నాడు కృష్ణరాజు గారిది. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వచ్చి గూగుల్ పే చేస్తారా? నేను తీసుకుంటా, లేకపోతే తీసుకోండి. నేను ఆయన తరపున నేను కట్టాను. ఆయన కాదని చెప్పమని పర్చూరి వెంకటేశ్వర గారు గోపాలకృష్ణ గారు వాళ్ళపైన చెప్పారు, బ్రదర్ మీరు ప్రకాష్ రాజ్ గారు మీరు ముందు ఎవరిపైనైనా వేలెత్తి చూపించేటప్పుడు మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేయండి, లేకపోతే ప్రాపర్గా క్వశ్చన్స్ అడగండి. వెంకటేశ్వర గారు గోపాలకృష్ణ గారు వాళ్ళ సొంత డబ్బు ఆల్రెడీ కట్టేశారు ఇక్కడ, వాళ్ళ ఓన్ మనీ, నేను కట్టలా వాళ్ళకి. ఊరికే నోరుంది కదా అని పడేయడం, సీ దిస్ ఇస్ అన్ ఆయన ది ఎగ్జాక్ట్ ఎన్వైరన్మెంట్ ఇదే. మెట్రాస్లో నడిగర్ సంఘం అప్పుడు జోకింగ్ చేసుకొని ఒక ప్యానల్ని గెలిపించి మళ్ళా దాన్ని డివైడ్ చేసి అంత మహా గొప్ప నడిగర్ సంఘం, అక్కడి నుంచి వచ్చిన ఫ్యామిలీసే సౌత్ ఇండియాలో నడిగర్ సంఘానికి ఈరోజు లాక్ వేస్తున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వెళ్ళి నిలబడారు ఆయన. ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీరందరూ మీడియా వాళ్ళు వెళ్ళి అడగండి ఆయన యాటిట్యూడ్, ఆయన అహంకారం గురించి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ని తాళం వేశారు. తమిళియన్స్ని కన్నడిగాస్ని అడగండి మీరు ఆయన గురించి, ఆయన అసలు ఆయన అసలు క్యారెక్టర్ తెలుస్తుంది. ఎందుకు ఆయనకి ఇంత నెగిటివిటీ? అక్కడ అయిపోయింది నెగిటివిటీ, అక్కడెక్కడ రానిరు ఈయన్ని. ఏమి సంబంధం లేని అంబాలో వాళ్ళ అసోసియేషన్ గురించి ఈయన మాట్లాడడం, ఈ ఏం సంబంధం? అమ్మాలో జరిగేది వాళ్ళ కుటుంబ సమస్య, వాళ్ళు అక్కడ మెంబర్ కూడా కాదు ఈయన. దీనికి ముందు దాని గురించి ఆయన కామెంట్స్, ఎందుకు కామెంట్లు? మీకేం పబ్లిసిటీ ఉంది కదా, బాగానే పాపులర్ కదా ఆయన, వై షుడ్ బి సో నెగటివ్? ఇక్కడికి వచ్చాడు ఉమ్మడిగా ఉన్న మా అసోసియేషన్ ఒక కుటుంబం, ఇక్కడ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆయన ముందు స్టార్ట్ చేశాడు. నాకు ఏ పెద్దలు బ్లెస్సింగ్స్ అవసరం లేదు, వాళ్ళని నేను శాసిస్తానని. ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఇంకా నెక్స్ట్ జనరేషన్కి అదే చూపించేది మనం, అదే నేర్పించేది మనం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? దట్స్ వెరీ రాంగ్ ప్రకాష్ రాజు గారు, చాలా తప్పు. అలా చెప్పుకుని ఇప్పుడు నేను తప్పు చేయలేదని ఐ నో లీగలీ ఐఎమ్ రైట్. ఓటు అడిగే హక్కు నాకుంది. రాజ్యాంగంలో ఎలక్షన్స్ జరిగేటప్పుడు ప్రతి ఎలక్షన్ కమిషను ప్రతి సెలబ్రిటీని ఓట్ చేయమని అడుగుతారు, ట్వీట్ చేయండి లేకపోతే మీరు చెప్పండి అని. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు విలువ అని. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారి వరకు ఇది ఆయన ఓ ఏడ్ చేసి అన్ని చేసేసి అంత డ్రామా అంత సీన్ ఏమీ జరగలే ఇక్కడ. ఆయన ఇక్కడ మొత్తం అట్మాస్ఫియర్ని నెగటివిటీ చేయడానికి కంకణం కట్టుకున్నాడు, మన ఇల్లుని రెండుగా డివైడ్ చేయడానికి కట్టుకున్నాడు. ఆయన స్పీచెస్లోనే మీకు అర్థం అవుతుంది. ఎలక్షన్ పెట్టకుండా ఉంటే ఏప్రిల్లోనే నేను కోర్టుకు వెళ్ళి లాక్ చేసేవాడిని మా అసోసియేషన్. ఏంటా మాటలేంటి? మా అసోసియేషన్ లాక్ చేస్తారా? ఏంటా మాట్లాడి ప్రకాష్ రాజు గారు, మీరు కరెక్ట్ టైంలో బీపీ మాత్రలు వేసుకోండి. బీపీ మాత్రలు వేసుకోకుండా వచ్చి మీరు మాట్లాడే మాటలు ఫ్యామిలీలో అందరికీ ఒకలాంటి ఇరిటేషన్ వస్తుంది. దాని తర్వాత జీవిత గారు, మీరు వీళ్ళు ఎలా గెలుస్తారు ఎలా గెలుస్తారని, గెలుస్తాను గెలుస్తానని వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఎలాగ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఇప్పుడు అర్థమైంది ఇలా గెలుస్తారు అనేది. జీవిత గారు మిమ్మల్ని నేను ఒకటి అడుగుతా, రాజశేఖర్ గారితో మీరు ఒక సినిమా ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు ఫైనాన్షియర్స్ దగ్గర డబ్బులు తీసుకొని సినిమా చేసేటప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది అని చెప్పి డబ్బులు తీసుకొని సినిమా చేస్తారు. హిట్ అవుద్దని చెప్పే కదా మీరు డిసైడ్ చేస్తారు, హిట్ అవుతుందని నమ్మకంతోనే కదా మీరు వెళ్ళి సినిమా చేస్తారు. వీళ్ళకి ఏం ధీమా ఉంది హిట్ అవుద్దని చెప్తున్నారు అని ఎవడైనా అడుగుతాడా? పాజిటివ్గా ఆలోచించాలనుకుంటారు. ఏం ప్రకాష్ రాజు గారు చెప్పలా బహిరంగ మీ ఇంటర్వ్యూలో ఏదో ఆయన గెలిస్తే, అది ఎలాగో జరగదు, గెలిస్తే ఫస్ట్ ఫోన్ కాల్ నాకు చేసి
దాని తర్వాత ఆయన నా ల్యాండ్ ఎక్కడ చూసి పెట్టానో అడుగుతాడంట. డన్. ఆయన చెప్పినప్పుడు ఆయన ఆయన చేసే సింగారం, నేను చేస్తే ఆయన ఆయన పక్కన పెట్టుకున్నారు కదా, అంత కాన్ఫిడెంట్గా ఎలా గెలుస్తారని చెప్తున్నారు మీరు. అండ్ దట్స్ వెరీ రాంగ్ జీవిత గారు. ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ. మీరు కూడా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు. మీరు కూడా ఏంటండి, మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, విష్ణు ఫోన్ చేశారు అని మీరు ఎవరైనా ఓట్లు వేయకండి. మీరు వారు మీకు ఓటుకి రాకండి, అది అఫెన్స్. ఓటుకి రావద్దు అని చెప్పేది ఒక అఫెన్స్. అది ఎలా చెప్తారు మీరు ఓటుకి రావద్దని? మీరు నిజంగానే అడగాలనుకుంటే బహిరంగ అందరు రండి, ఓటేయండి, నా ప్యానల్కి ఓటేయండి అని అడగండి. అంతేగాని విష్ణు గారు ఫోన్ చేశారు, మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, అందుకు మీరు వాళ్ళ మాటకి అవును. ఇండస్ట్రీలో ఎవరు మంచో చెడ్డో వాళ్ళకి తెలుసు, అందుకే మీరు సెకండ్ టైం ఫోన్ చేసినప్పుడు లేదు మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, లేకపోతే విష్ణు ఫోన్ చేశాడు, వాళ్ళకి మాట ఇచ్చాను. ఎందుకు మాట అన్న పలక ఇక్కడ వస్తుందంటే ఇది ఒక కుటుంబం. బయట ఎలక్షన్లో అయితే మేము మాట ఇచ్చాం, మేము వేస్తాం అని అనరు. ఎవడు క్లారిటీ, ఎవడు మంచోడు వాళ్ళు చూసుకొని యూనో ఆల్ ప్యానల్స్ చూసుకొని వేస్తారు వాళ్ళు. ఇక్కడ ఒక ఫ్యామిలీ, మా అసోసియేషన్ ఒక ఫ్యామిలీ. ఇక్కడ వాళ్ళు చూసి పలాని వాళ్ళని నమ్మచ్చు నమ్మలేమని వేస్తారు. ఏంటో మాటలేంటండి, వేయద్దు అని చెప్తారు మీరు, అంత బహిరంగ చెప్తారు మీరు ఓటు వేయద్దు, వీళ్ళకి వేయద్దు. వీళ్ళ ఏ 4 రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారిని కలిసినప్పుడు ఏమైంది? లెట్ దెమ్ నో అంకిల్, లెట్ దెమ్ నో. 4 రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో చెప్పనే ఉన్నా అంకిల్, వాట్ ఇస్ రాంగ్? వాళ్ళు అసలే కొట్టుకుచేస్తున్నారు లోపల లోపల, వాళ్ళే ఓడిపోతున్నాం అని మళ్ళీ మనం ఎందుకు లేదు. 4 రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో ఏం మాట్లాడారో రాజశేఖర్ గారిని అడగండి. ఐ విల్ నాట్ సే. అలాగున్నప్పుడు ఎలా చేస్తారు మీరు ఇవన్నీ, ఎలా మాట్లాడతారు? తప్పు కదా, ఉమ్మడిగా ఉన్న కుటుంబాన్ని మీరు ఎందుకు ఎందుకు వై ఆర్ యూ ట్రైంగ్ టు డివైడ్ అస్? అంత గట్టి గట్టిగా పెద్దవాళ్ళు పేరు చెప్పాల్సిన అవసరం ఏంటి? తప్పేం చేశారు వాళ్ళు? ఏదన్నా తప్పు జరిగితే మన కుటుంబంలో మనం 4 గోడల మంచి మాట్లాడుకోవాలి. వచ్చి మీడియా ముందు అరుస్తారేంటి? నేను ఈరోజు మీడియా ముందు రాకపోతే నీ తప్పు చేశానని అనుకుంటారు అందరూ. దట్ ఈస్ రాంగ్. బహిరంగ ఛాలెంజ్ చేశారు. సరేలే, ఈయన ప్రకాష్ రాజ్ గారు తెలుగోడు కాదు, ఇక్కడ మన గురించి తెలియదు కాబట్టి ఊరికైనా ఊరికే ఛాలెంజ్ వేసుకుంటూ వెళ్తాడు. ఇంకోటి ప్రకాష్ రాజ్ గారు, ఇంకొకసారి నా ఫ్యామిలీ పేరు తీస్తే గారు అనేది ఉండదు ఇంకా మీకు. నేను అభ్యర్థి, ఐఎమ్ ఎ ప్రెసిడెంట్ క్యాండిడేట్. మీకు దమ్ము సత్తా మగాడనుకుంటే మీరు నా పేరే తీయండి. మా అక్క పేరు, మా తమ్ముడు పేరు, మా నాన్న పేరు, నా ఫ్యామిలీ అని, మా మదర్ని, మా నా వైఫ్ని, నా పిల్లల్ని లాక్కండి. హ్యావ్ సమ్ షేమ్ అండ్ డెకరం. ఆ మాత్రం డెకరం లేదా అండి మీకు? ఏం మాట్లాడతారు? మంచు ఫ్యామిలీ, ఫ్యామిలీ ఎందుకు వస్తుంది మీకు? ఏ మీ ఫ్యామిలీ గురించి మాట్లాడాలా, మీ ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడాలి? నేను జీవిత గారు మీరు చెప్తున్నారు మోహన్ బాబు గారు ఫోన్ చేశారు ఓటేకు ఓటేక్ అని. ఏ రాజశేఖర్ గారు ఫోన్ చేయలేదా మీ తరఫున ఫోన్లు చేయడానికి? ఫోన్ చేయ మా నాన్న, అఫ్కోర్స్ మ్యాన్, ఈజ్ మై డాడ్. నా కోసం మా నాన్న అడుగుతాడు, మా అక్క అడుగుతుంది, నా తమ్ముడు అడుగుతాడు. రేపు మా వైఫ్ ఫోన్ చేయొచ్చు, ఏమండి మా ఆయన నిలబడుతున్నారు, నేను మంచు విష్ణు వైఫ్ని, నా మా ఆయనకు ఓటేయండి అని. తప్పేంటి దాంట్లో? తప్పేంటి? ఏ రాజశేఖర్ గారు అడగలేదా? మా ప్యానల్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగారు. గిరిబాబు గారికి ఫోన్ చేసి అడగలేదా? మీ సంస్కారం అక్కడే అర్థమైపోయిందిగా. రఘుబాబు గారు అక్కడ ప్యానెల్లో జనరల్ సెక్రటరీగా మీ ఆపోజిట్గా నిలబడుతుంటే మీరు గిరిబాబు గారికి ఫోన్ చేసి ఏమండి నాకు ఓటేయండి అని అడుగుతారు? ఆయన ఇచ్చిన క్లాస్ సరిపోద్ది. లెటర్లు ఒకే లెటర్లు. నేను చలపతిరావు గారు అబ్బాయి రవిబాబు గారి దగ్గరికి వెళ్ళా, అన్న నువ్వు అంకుల్ ఇలాగా పోస్టల్ బ్యాలెట్కి ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారు విష్ణు, నీకెందుకు పోస్టల్ బ్యాలెట్? నేను వేయిస్తాను. సరే అన్న, లెటర్ ఫార్మాట్ పంపిస్తా, ప్రింట్ తీయన. ఏ ఎందుకు రా లెటర్ ఫార్మాట్ అంతా, ఏదన్నా లెటర్ ఎవరితోనో మీ సెక్రటరీతో టైప్ చేసి పంపి నేను అక్కడ ఫిల్అప్ చేసి నేను ఇచ్చేస్తాను అన్నాడు ఆయన. వెళ్ళి అడగండి రవిబాబుని, రవి నన్ను అడగండి. నా ఫ్యామిలీ పేరు ఇంకోసారి తీస్తే ఎవరికి మర్యాద ఉండదు. చూడండి శ్రీకాంత్ గారు, నాకు మీరు చాలా ఇష్టం. ఆ ప్యానెల్లో ఉన్న హేమ గారు ఇష్టం, బెనర్జీ గారు ఇష్టం, ప్రతి ఒక్కరూ ఆ ప్యానెల్లో 90% మంది. మనం అందరం 10వ తేదీ తర్వాత మొహాలు చూసుకోవాలి. మీరు ఈ ప్రకాష్ రాజ్ గారు ఇక్కడ ఉంటారు, ఆయన వెళ్ళిపోతారు, ఆయన 10వ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆయన మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని దయచేసి పెద్దలకి మర్యాద ఇవ్వండి, మీ తోటి నటీనటులకి మర్యాద ఇవ్వండి.
మేమందరం మీ ఫ్యామిలీ. ఎలక్షన్స్ ఓన్లీ అక్కడ జరుగుతుంది, మిమ్మల్ని ఎవరిని విమర్శించట్లా, విమర్శించకూడదు. మీరేం అంత భీభత్సమైన తప్పులు చేయలేదు, మర్డర్లు చేయలేదు. డూ నాట్, మనందరం ఒక కుటుంబం. మళ్ళీ చెప్తున్నా, 10వ తేదీ లోపల మీరు కానీ నోరు జారితే 11 తర్వాత మనం అందరం మొహాలు చూసుకోలేం. ఇది సాగుతుంది. ఒక ఫ్యామిలీని విడగొట్టకండి, మనం అందరం ఒకటి. బహిరంగంగా చెప్తున్నా, వీఆర్ వన్ ఫ్యామిలీ. మా అసోసియేషన్ ఒక ఫ్యామిలీ, 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 ఫ్యామిలీ. ఆయన చారిటీ ఆర్గనైజేషన్ కాదని మళ్ళీ ఈరోజు ప్లేట్ తిప్పి వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అంటున్నాడు ఆయన. ఏమండి, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కాదండి ఓన్లీ అసోసియేషను. కొంతమంది హీరోలుగా, నా తరంతో హీరోలుగా వచ్చి మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకోలేని వాళ్ళు నాతో చెప్తున్నారు. నాతో సహా సినిమాల్లో 2012, 2014, 2015 యాక్ట్ చేసిన కమెడియన్స్కి ఇన్సూరెన్స్ కట్టుకోలేకున్నారు. ప్రతి ఒక్కరికి, ఆల్ ఏజ్ గ్రూప్స్కి ఫ్యామిలీ అవసరం. ఇక్కడ అవసరం. మీ నెగిటివిటీ, మీ పొలిటికల్ ఎజెండా ప్రకాష్ రాజ్ గారు ఇక్కడ తీసుకురాకండి. ఇంకోసారి కానీ జీవిత గారు, మీరు మా నాన్నగారి పేరు సంబోధించకండి. మీకు యూ హ్యావ్ నో రైట్. మా ఫాదర్ ఏమన్నా పబ్లిక్లో వచ్చి ఇలా మాట్లాడారా? లేదు కదా. వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ మై ఫాదర్? ప్రకాష్ రాజ్ గారు, మీ బ్రదరు, మీ సిస్టరు, లేకపోతే మీ వైఫ్ గురించి నేను మాట్లాడానా? పోని గారంటే ఐ లవ్ హర్ వెరీ మచ్, నేను మాట్లాడానా? మాట్లాడాను. ఆ ఫ్యామిలీ గురించి మీకు ఏ హక్కు ఉంది మాట్లాడడానికి? చూస్తూనే ఉన్నా, వింటూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా. మీరు కాదు, మీ అందరూ వింటున్నా కర్మకి. ఎందుకు ఏం మా ఫ్యామిలీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు మీరు? ఏమండి, ఏం మాట్లాడతారు? మా ఫ్యామిలీ ఏం చేసింది మీకు? ఏం మర్చిపోయారా 2004, 2005లో శ్రీహరి అంకుల్ కానీ ఉండుంటే ఈరోజు మీకు తగ్గట్టు గుణపాఠం నేర్పించేవాడు, తగ్గట్టు ఆన్సర్ నేను చెప్పేవాడు కాదు, ఆయనే చెప్పేవాడు. ఆయన స్వర్గంలో ఉన్నాడు. ఆయన అసలు ఆయన కరెక్ట్ ఆయన మీ ఆన్సర్ చేయడానికి. ఏంటంటే మర్చిపోయారా? మీరు వచ్చి శ్రీహరి అంకుల్ మిమ్మల్ని నాన్నగారి దగ్గరికి తీసుకొచ్చి మీరు మా నాన్నగారు కాలు తాకింది మర్చిపోయారా? అన్నయ్య అన్నయ్య అని నేను మీ గురించి చెప్పట్లా. వస్తాడు నా రాజులో, నేను ప్రొడ్యూసర్, హీరో. నా డైరెక్టర్ని 10 మంది ముందు మీరు నేను ఈ దుర్భాష మాట్లాడారు. మీరు నేను చెప్పాను ఈరోజు దాకా, చెప్పిస్తున్నారు మీరు ఈరోజు. ఏం మాట్లాడుతున్నారండి? వై డ్యూ హ్యావ్ టు బ్రింగ్ దిస్ టాక్సివిటీ? సాఫీగా జరిగే ఎలక్షన్, ఈవీఎం కావాలి, బ్యాలెట్ పేపర్స్ వద్దు. బ్యాలెట్ పేపర్ మీ సౌకర్యం. రేపు నేను గెలిచిన తర్వాత మీరు ఈవీఎంలు ఏదో చేశాడు, వీడికి ఏదో ఉంది, వీడికి నెట్వర్క్ ఉంది, ఈవీఎం ఏదో చేశాడని ఆరోపణ కూడా మీరు చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ అండి. శ్రీకాంత్ గారు, ప్లీజ్, మీరు నేనేంటో తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు, నీ స్కూల్ డేస్ నుంచి మీకు తెలుసు. మా నాన్నగారిని మీరు అన్న అని పిలుస్తారు, మీకు తెలుసు. మేము మోసం చేస్తామా చేయమా, మేము పాజిటివ్గా ఉంటామా నెగిటివ్గా ఉంటామా అని. ఒక 4 రోజుల ముందు కూడా నేను మాట్లాడుకొని, అంకుల్ ఇది నెగిటివ్గా అవుతుంది, మీరు ఏం కంగారు పడకండి, మీరు నాకు ఎప్పుడు కావాల్సిన వాళ్ళని నేను చెప్పాను మీకు. అరగంట సేపు మాట్లాడుకున్నాం మనం. ప్లీజ్ నెగటివిటీకి వద్దు. మా ఫ్యామిలీని కానీ మీరు లాగారంటే ఇంకా మీకు మర్యాద ఇచ్చేది లేదు. ప్రకాష్ రాజు గారు, ఇదే లాస్ట్. మీరు దమ్ముంటే, మీరు నిజంగానే మీరు మగాడు, మీరు నిలబడి ప్రెసిడెంట్ పోస్ట్లో మీరు గెలవాలనుకుంటే అటాక్ మీ. నీ మగాడిని ఐ టేక్ ఇట్, ఐ టేక్ ఇట్ లైక్ ఎ మ్యాన్. నా సిస్టర్ని, ఆడవాళ్ళని అటాక్ చేసేది ఏం మాత్రం నాలెడ్జ్ ఉందండి? అపరిచితుల్లా ఒకసారి విష్ణు బాబు అంటాడు ఒక ఇంటర్వ్యూలో, అదే ఇంటర్వ్యూలో విష్ణు గారు అంటాడు, దాని తర్వాత విష్ణు అంటాడు నేను ఒరే ఆపేంటర బాబు, లేకపోతే ఒరే అంటాడు ఈ నాన్న. ఐ థింక్ యు నో యువర్ పొలిటికల్ ఎజెండాస్ మీరు మీలో పెట్టుకొని, డోంట్ బ్రింగ్ ఇట్ టు మా, ప్లీజ్ డోంట్ బ్రింగ్ ఇట్ టు మా. ఎస్, నాకు నా ఫాదర్ సపోర్ట్ ఉంది, గర్వంగా చెప్పుకుంటా. మా ఫాదర్ సపోర్ట్ నాకుంది, పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాను నేను. మీ అంత నెగిటివిటీ నాకు పెద్దవాళ్ళ దగ్గర లేదు. ఎందుకు ఈరోజు వస్తున్నారంటే భయపడుతున్నారు మీరు. అమ్మో ఏమైనా అవుతుందా, ఇప్పుడు ఓడిపోతాం, గ్యారంటీ ఓడిపోతాం, ఎలాగైనా చేసి ఎలక్షన్ ఆపేయాలి. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? డిఫీట్లో కూడా గ్రేషియస్గా యాక్సెప్ట్ చేయి ప్లీజ్. రేపు నేను ఓడిపోతే ఐ గివ్ యూ అ షేక్ అండ్ ఐ సే ఓకే ఫైన్. అది అఫ్కోర్స్ జరగదు అనుకోండి, ఆ కాన్ఫిడెంట్ నాకుంది. ఇది నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీకి తెలుసు. ఇంకోసారి దయచేసి మా నాన్నగారినే కాదు ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళని మర్యాద ఇచ్చి మాట్లాడండి.
మీరు ఎంత గట్టిగా మాట్లాడతారో ఎంత ఆవేశంగా మాట్లాడతారో దానికి 10 రేట్లు మేము అందరికీ తెలుసు ఊరికే వచ్చేసి ఆ యాక్టింగ్ ఆ డ్రామా అంతా కెమెరా ముందు పెట్టండి డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర పెట్టండి ప్రజలు దే ఆర్ నాట్ సిల్లీ పీపుల్ ప్లీజ్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం జీవిత గారు మా నాన్నగారు పేరు కానీ నా ఫ్యామిలీ పేరు కానీ మీరు తీయడానికి వీల్లేదు మీరు తీశారంటే నేను తీస్తా మీరు రోడ్డుపైకి రచ్చని ఎడవాలనుకుంటే ఐ విల్ బ్రింగ్ ఇట్ నేను ఇప్పటికీ చెప్తున్నా మనందరం ఒక ఫ్యామిలీ దయచేసి అంత దూరం తెచ్చుకోకండి నేను చేతులు జోడించి మిగతా ప్యానల్ మెంబర్స్ అందరికీ ఆపోజిషన్లో చెప్తున్నా మనమందరం ఒక ఫ్యామిలీ మీరు ఈరోజు చేసే మాటలు వ్యాఖ్యలు ఇవన్నీ 10వ తేదీ తర్వాత డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది దీనిపైన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్ళాను నేను ప్రతి ఒక్కరి దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటున్నాను ఎలా చెప్తారు మీరు ఓటుకి రావద్దు అని ఎలా చెప్తారు అయితే ప్రకాష్ రాజు గారు చెప్పిన వాళ్ళు కూడా రాకండి ఓటుకి అలా చెప్పండి మీరు మీరు ఫోన్లు చేయకండి ఎవరికి దిస్ ఇస్ ఇట్ దీనిపై నేను చెప్పదలుచుకోలేదు ప్లీజ్ డూ నాట్ మేక్ ఇట్ అ వెరీ కార్డియల్ ఎన్వైరన్మెంట్ దీనికి పైన మీరు మా ఫ్యామిలీని కానీ ఎవరిని లాగకండి థ్యాంక్ యూ పాతకేశ్వర్ గతంలో కూడా ఎన్నికలు జరిగాయి సైలెన్స్ ప్లీజ్ రాజేంద్ర ప్రసాద్ గారికి మురళీమోహన్ గారికి మధ్య జరిగింది జయసుధ గారికి రాజేంద్ర ప్రసాద్ మధ్య జరిగింది శివాజీ రాజా నాకు మధ్య జరిగింది భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ కుటుంబంలో కుటుంబం ఎప్పుడూ చీల్చేటువంటి ప్రయత్నం ఎవరు చేయలే ఒక ముఠా తయారైన తర్వాత దానికి ఒక ముఠా నాయకుడు ఏర్పడి ఇది స్టార్ట్ అయింది ఏమండి నేను ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను 10వ తారీఖు తర్వాత నేను దిగిపోతాను ఉండండి డిఆర్సీ అని చెప్పి చిరంజీవి గారు ఒక అందరూ కలిసి ఒక కమిటీ చైర్మన్గా కృష్ణరాజు గారిని పెట్టి పెద్దల మోహన్ బాబు గారిని పెట్టి మురళీమోహన్ గారిని పెట్టి జయసు గారిని పెట్టి ఒక కమిటీ ఫామ్ చేస్తే కమిటీ పెద్దలుగా ఉండి వాళ్ళ సమయం ఇచ్చి పనిచేస్తున్నారు ఎవరు ఎవరు పక్కన వాళ్ళు మురళీమోహన్ గారు ఎవరు పక్కన చెప్పండి నాకు ఎలక్షన్ కమిటీ నుంచి ప్రెసిడెంట్గా ఫోన్ చేసి బ్యాలెట్ ఏది పెడితే బాగుంటుందంటే అందరూ నువ్వు కలిసి నిర్ణయించండి అని చెప్పాను అంతే నేను దాంట్లో జోక్యం అసలు ఎప్పుడన్నా ఆఫీస్ పక్కన వచ్చానా ఈ మధ్యకాలంలో ఎలక్షన్ కమిషన్ టేక్ ఓవర్ అయిన తర్వాత పెట్టండి అని చెప్పాను మీరు మీరు మా చరిత్ర చూస్తే 25 సంవత్సరాల్లో ప్రతిసారి బ్యాలెట్ పేపరే వాడామండి జయసుధ గారు ఒక్క ఎన్నికలప్పుడు మాత్రమే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పెట్టడం జరిగింది ఏమండి తిప్పి కొడితే 450 ఓట్లు ఇంకొక 50 ఓట్లు విశ్రమంచు కోసం పడుతుంది నేను చెప్తున్నాను 500 ఓట్లు 550 ఓట్లు దాంట్లో 100 పోస్టల్ ఓట్లు 450 ఓట్లు పడ్డానికి మనకి ఎలక్ట్రానిక్ బ్యాలెట్లు కావాలండి అంత ఓపిక లేదా 3-4 గంటలు పెడితే అయిపోతుంది 4 గంటలకు ఎలక్షన్ 2 గంటలకు అయితే 9 గంటలకు అయిపోతుంది ఎలక్షన్ విష్ణుమంచు నాకు చెప్పాడు అంకుల్ ఇది కంప్లైంట్ అని పెట్టమంటారా లేకపోతే రిక్వెస్ట్ అని పెట్టమంటారా అంటే ప్రొటెస్ట్ నీ ఇష్టం నువ్వు ఎలా పెడతావు పెట్టంటే అతను ఒకటే చెప్పాడు ఏమీ లేకుండా ఇంత డ్రామా చేస్తున్నారు ఒక్కసారి బ్యాలెట్ మిషన్లో కౌంట్ అయ్యి మనం గెలిచిన తర్వాత నానా గందరగోళం చేస్తారండి వీళ్ళు అటువంటి బ్యాచ్ అక్కడ తయారయ్యారు కాబట్టి నాకు వద్దంకుల్ నాకు పేపర్ బ్యాలెట్ కావాలా అన్నాడు అయితే పెట్టు అన్నా ఖచ్చితంగా పెట్టు ఎందుకంటే కరెక్ట్ అది ఏమీ లేకుండా 2 సంవత్సరాలు పెంట పెంట చేసి ఇన్ని పనులు జరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ అరవంలో సామెత ఉంది తెలుగుతో పాటు మాకు అరవం కూడా బాగవచ్చు విడియ విడియ రామాయణం గేట సీతకి రామన్ సిత్తప్పనని పొద్దునదాకా రామాయణం విని రాత్రికి రాముడు సీత పెద్దనాన్న అన్నట అలా ఉంటుంది మళ్ళీ ప్రారంభమవుతుంది ఇక్కడ అది వద్దనే ఒక ఫ్రెష్ ఉద్యమం చేసాం మంచి ఉత్సవం చేసుకున్నాం భవనం కడదాం అనే ఒక మంచి ఆలోచనతో వద్దంకులు ఈ తలనొప్పి నాకు వద్దు దయచేసి పేపర్ బ్యాలెట్ పెట్టండి అంటే ఎస్ మీరు పెట్టండి అన్న అందుకనే వచ్చాను ఇవాడ ఇది ప్రకాష్ రాజు గారి కోసమే
ఏమీ లేకుండా ఇప్పుడే బొట్టు కోల్పోయిన ముత్తైదులాగా ముక్కు పట్టుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏంటండి డ్రామా ఇక్కడికి వచ్చి నిర్ణయించాం అందరికీ పెద్దవాళ్ళకి వదిలి పెడతామండి పేపర్ బ్యాలెట్ పెద్ద పెద్ద దేశాలతో అమెరికా లాంటి దేశాలు కూడా ఇప్పుడు పేపర్ బ్యాలెట్లోనే చాలా మటుకు పెడుతున్నాయి 100% గ్యారంటీ అది పెద్దలు నిర్ణయించుకోనండి రెండు పోస్టల్ బ్యాలెట్ అందరూ ఆమోదంతో పెట్టాం ఇందాక చెప్తున్నాడు దేని పబ్లిక్ ఓటింగ్ ఏమన్నా 1000 రూపాయలు నీకు ఇచ్చి నేను తీసుకుంటాను ఏం మాట్లాడుతున్నాడు కృష్ణగారు 500 ఖర్చు పెట్టలేరా కృష్ణరాజు గారు 500 ఖర్చు పెట్టలేరా అంటే ఏంటి ఏం మాట్లాది ఎవరి గురించి తెలుగు ఇండస్ట్రీని స్థాపించి శాసించి దీవి ఇచ్చేటువంటి పెద్దలండి వీళ్ళందరూ వాళ్ళ గురించి మాట్లాడతారా మీరు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ అఫీషియల్ గా విష్ణు క్లియర్ గా ఒక పేపర్ ఇచ్చి లోపల ఇచ్చాడు కాయితం ఉంది ఏం చూపిస్తున్నాడు ఏదో దొంగతనంగా నేను తీసుకొచ్చినట్టు ఎవిడెన్స్ లాగా ఇచ్చాక 28,000 కట్టాడు ఎవరైనా ఉంటే తర్వాత కట్టతారు లేకపోతే వదిలేసేయండి పర్లేదు ఇవన్నీ పెద్ద ఇష్యూలండి ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ కి ఒక సింబల్ ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్ సింబల్ నేను అంతకంటే ఎక్కువ మాట్లాడదు అసలు ఎందుకంటే మ్యాటర్ దీనికోసం వచ్చాం ఆయన కంప్లైనెంట్ గా క్యాండిడేట్ గా వచ్చాడు నేను ప్రెసిడెంట్ గా వచ్చి మాట్లాడతానండి ఏమండి ఆయన తీమని లెక్క ఇంకా ఓటే వేయకుండా ఎలా వస్తుంది ఇంత 9వ తారీఖు బ్యాలెట్ వస్తుంది అది ఈ లోపల నువ్వు నిర్ణయించేస్తావు ఉండండి ఉండండి నేను ప్రకాశ్ రాజు గారిది నేను ఉండండి ఒక నిమిషం అండి వెళ్ళారు అసలు పోస్ట్ బ్యాలెట్ వెళ్ళారు ఇంకా జస్ట్ ఫామ్ అది ఫామ్ అది అప్లికేషన్ ఫామ్ చూసి 50 రోడ్లు వస్తాయంటే అవునండి ఏమండి ఒక్కసారి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డిసిప్లినరీ కమిటీతో చర్చించి నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదండి నేను ఏ ప్యానల్ సంబంధం లేదు ఒక మంచివాడు రావాలి తెలుగువాడు ఇక్కడ వాడు రావాలి యువకుడు రావాలని నేను విష్ణు పక్కకి వస్తున్నా అంతే తప్ప నేను ఏ ప్యానల్లో పోటీ చేయట్లేదు ఇక్కడ నేను అప్పుడే ఫస్ట్ గెలవగానే చెప్పాను ఒక్కసారి ఈ పట్ల నేను చేయను పోటీ మంచి వారసుడిని ఇచ్చేళ్తానని నేను ఎందుకు చెప్తున్నానంటే టాపిక్ డైవర్ట్ అవుద్దండి పోస్టల్ బ్యాలెట్ని పెద్ద ఇష్యూ చేస్తే ఇవాళ ఎంతోమంది పెద్దలు మేము వచ్చి అక్కడ ఓటేస్తామంటున్నారు రాలేని వాళ్ళు 56 మందో 60 మందో మేము వచ్చి పోస్టల్ బ్యాలెట్ తీసుకోండి అంటున్నారు దమ్ముంటే పో తీసుకో పోస్టల్ బ్యాలెట్ అందుకని ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టు అసలు నేను 10,000 ఇచ్చింది 140 మందికి ఇచ్చింది అది భిక్షమంట ఈయన 10 లక్షలు ఇస్తాడట ఎక్కడి నుంచి ఇస్తాడు నిన్ననే ఓపెన్ చేశాం ఆ సారీ ఫైనాన్షియర్ది 7.5 crores క్రిమినల్ కేస్ చెక్ బౌన్స్ కేస్ అశోక్ తివారీ అతనికి ఏదో డబ్బు కట్టాలంట జీటీవీకి డబ్బు జీ ఏదో ఛానల్ కట్టాలంట నీ సరే నోటికి ఏదో వస్తుంది నీ చుట్టూ అప్పులు పెట్టుకొని కర్ణాటకలో నువ్వు ఓడిపోయి దిస్ ఇస్ ది ఎలక్షన్ ఇదండి ఫైనాన్షియల్ ఫోన్లోకి వస్తాను ఎప్పుడైనా సిద్ధం అంటున్నాడు నంబర్తో సహా మీడియాకు పెట్టాడు అతను నాకు కూడా కాపీ పంపించాడు ఒక్క నిమిషం అర్థాలు ఇవ్వండి ఇది ఆ ఫైనాన్షియల్ పంపించిందండి అతని పేరు అశోక్ సారిన్ ఐఎమ్ అక్షయ్ సారిన్ ఫైనాన్షియల్ ఫ్రమ్ చెన్నై 2015 ఐ ఫైనాన్స్ ప్రకాష్ రాజ్ ఫర్ హిందీ ఫిలిం He has not paid me in spite of making various promises. I had to file a check bounce case against him. He appeared in Chennai. We will provide information as you require. He also tried to cheat Z Entertainment as he borrowed from them for the same project. Prakash is a fraud. Idi enni copies kavalante teeskondi. Ivanni maatladakoddu. Oka candidate gurinchi maatladanam raala. కేవలం పోస్టల్ బ్యాలెట్కి ఇంత ఇష్యూ చేస్తారా మీరు అసలు నువ్వు ఎప్పుడన్నా మా ఆఫీస్ చూసావా ఎన్ని రూములు ఉన్నాయని నీకు భవనం గురించి మాట్లాడతావు నువ్వు బార్లో పబ్లో డిస్కౌంట్ గురించి మాట్లాడతావు ఇప్పుడు జరిగిందంతా జరగలేదంటావు చదువు రాని నరేష్కి వెటకారం అవసరమా
మతిస్థిమతం లేని ప్రకాష్ రాజ్కి ఎలక్షన్స్ అవసరమా నేను అడుగుతున్నా. తప్పండి, సారీ, మాట్లాడడం కూడా కష్టంగా ఉందని. మంచి నటుడు ఆయన. నాయను మా బైలాస్ ప్రకారం ఎవరన్నా పోటీ చేస్తూ చేయిస్తున్నావు కదా, ప్రజలు నిర్ణయిస్తారు. మాకు ఎప్పుడు కాలింది ఇక్కడ? అసలు తెలుగు వాళ్ళు ఎవరు ఇక్కడ సరైన వాళ్ళు లేదు కాబట్టి నేను తీసుకొచ్చారంటే అడిగాం. ఎన్టీ రామారావు రక్తం లేదా ఇక్కడ? రఘుపతి వెంకయ్యనాయుడు రక్తం లేదా? తప్పండి. వాళ్ళు నడవలేకపోతున్నారు కాబట్టే రిటర్న్ చెక్ చేసి స్క్రూటీ చేసి ఓటర్ ఉన్నాడా కాదా అని చెప్పి ఇస్తాడు, తర్వాత పోస్టల్ బ్యాలెట్ పంపించాలంట. అలాంటి నిబంధన ఏమైనా ఉందా? మీరు ఏమి లేదండి, అప్లికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఓటు ఇది వాళ్ళ కొరియర్లో పోతుంది. వాళ్ళు బెస్ట్ కొరియర్ సెలెక్ట్ చేశారు. ఏంటది? బ్లూ డాట్ కొరియర్ సెలెక్ట్ చేశారు. దాంట్లో వాళ్ళ సంతకంతో క్లియర్గా వస్తుంది. అది ఎలక్షన్ ఆఫీసర్కి వెళ్తుంది, మా చేతికి రాదుగా. ఈ ఎలక్షన్ ఆఫీసరు కృష్ణమోహన్ గారు 10 ఎలక్షన్ జరిపించారండి. మురళీమోహన్ గారి దగ్గర నుంచి, నాగార్జున దగ్గర నుంచి, రాజేంద్ర ప్రసాద్ దగ్గర నుంచి 9 ఎలక్షన్ జరిపించాడు. ఇంతమందికి మోసం చేస్తారా వీళ్ళు? అంటే ఏంటి ప్రకాష్ రాజ్ ఏంటి? అక్కడ కర్ణాటకలో పోటీ చేస్తే చావు తప్పి కన్నులొట్టబోయి 28,000 ఓట్లు రాలే, అవతల 6,00,000 ఓట్లు వస్తే ఎందుకు? ఈయన అంటున్నాడు వాళ్ళ వెనకాల ఎవరు, మన వెనకాల ఎవరు, ఆయన వెనకాల ఏమి ఉన్నాడు, ఈయన వెనకాల ఆయన ఉన్నాడు, నీ వెనక ఎవరు లేదు కాబట్టి నువ్వు పోయావు అక్కడ. నాకు ఇవన్నీ ఇష్టం లేదని మాట్లాడే, కడుపు రగులుతుంది మాకు కూడా. కొత్తగా తెలుగు ఇంటి పరిశ్రమకి ఒక ముసలం పట్టుకుంది ఇక్కడ ప్రకాష్ రాజ్ పేరుతో. కాబట్టి దయచేసి అండి, ఎందుకంటే మేము మాట జీవిత ఒకటి చెప్తున్నానండి. నువ్వు ఫస్ట్ టైం జనరల్ సెక్రటరీ, యు ఆర్ ఎల్బోర్డ్ జనరల్ సెక్రటరీ. నువ్వు పనిచేసే టైం లేకపోయినా, టైం ఇవ్వలేకపోయినా పర్లేదమ్మా, మేము చూసుకుంటామని వీళ్ళందరూ పనిచేశారు ఇక్కడ జనరల్ సెక్రటరీస్గా. నేను పనిచేశాను, ఇన్ని పనులు జరిగినాయి. టక్కని అక్కడ దూకావు, చెయ్యి, నువ్వు ఎక్కడైనా కంటెస్ట్ చెయ్యి. ఓటుకు రావద్దు అని చెప్పిన వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం కూడా ఎలక్షన్ కమిటీకి ఉంది. ఇప్పటికూడా నేను క్షమిస్తున్నాము, దయచేసి ఆ మాటలు మాట్లాడద్దు ఇంకోసారి. జీవితం ఒకటే చెప్తున్నాను, ఇంకెంతకంటే మాట్లాడేది ఏం లేదండి. ఎందుకంటే ఎంత మాట్లాడినా ఇదే మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి ప్రశాంతంగా నడుపుతాం ఎన్నికలు, ప్రశాంతంగా నడుపుతాం. ఏడుస్తూ ముక్కులు వాచిపోయి కళ్ళు వాచిపోయి అక్కర్లేదు. రెండోది, మంచి ప్యానల్, మంచి ప్యానల్ ఏంటండి? ఒక నిమిషం అడుగుతున్నాను, ఏంటి మంచి ప్యానల్ తప్పేంటి? 75 సినిమాలు తీశారు, అన్నం పెట్టారు, అది మంచి ప్యానల్. మీ మంచి ప్యానల్ ఏంటి? అక్కడ ఫ్రాడ్ అని చెప్పి ఎలక్షన్ ఫైనాన్షియల్ పంపించాడు నువ్వు ఫ్రాడ్ అని. నిన్న ఓపెన్ చేస్తే టీవీ ఫైల్ మీరు చూడండి, డైరెక్ట్గా ఖాళీకి ఎన్వలప్ ఇచ్చి ఒక 75 సంవత్సరాలు జరుగుతుంటే ఒక సంస్థ, 25 సంస్థ వెళ్ళి ఉడికింది నాకు పక్కన నుంచున్నాను. దానికి కూడా కమెంట్లు, డైరెక్టర్ ప్రొడక్షన్ మేనేజ్ యూనియన్ నుంచి ఫోన్ చేసి నాకు డబ్బులు రాలేదండి, ఖాళీ కవర్ అవ్వడం వాస్తవం, ఆమె 10 లక్షలు ఇస్తానంది, ఇవ్వలేదు. ఇటువంటి ప్రెసిడెంట్ జనరల్తో ప్యానల్ అంటే దాన్ని మంచి ప్యానల్ అంటారా? మేము మంచి చెడ మేము మాట్లాడదలుచుకోలేదు, సారీ. ఇందాక విష్ణు చెప్పాడు కాబట్టి నేను రిపీట్ చేయక్కర్లే, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ క్షణం నుంచి కూడా ఫ్రెండ్లీగా పోదాం, తెలుగు పరిశ్రమకి డ్రై క్లీనింగ్ చేసి పెడతామ్మా. దయచేసి అనవసరంగా కాంట్రవర్సీస్ రైజ్ చేయొద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఏమన్నా ఇష్యూ వస్తే డిఆర్సీ డిసైడ్ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది, నాట్ మీ ఆర్ ది కంప్లైనెంట్. థ్యాంక్ యూ. ఏమండి ఏమండి, నేను ఏమంటానంటే ఒక పోటీ చేస్తే కర్ణాటకలో అవతల 6 లక్షల వ్యక్తి 6 లక్షల ఓట్లు వస్తే 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. సో లెట్ అస్ నాట్ టాక్ అబౌట్ దట్. కాబట్టి అలాంటి వాడు మోడీ గారిని గురించి విమర్శించే హక్కు ఆయనకు ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడతారు. ఇప్పుడు ఐ కేమ్ హియర్ ఓన్లీ అబౌట్ మార్నింగ్ ఆయన చెప్పిన విమర్శలకి క్లారిటీ ఇచ్చాను నేను, అంతే. అదే దాని గురించి ఏమైనా ఉంటే యు ఆస్క్ మీ, అదర్ దెన్ దట్ నథింగ్ ఎల్స్. అదే సార్,
అది రేపు ఎల్లుండి ఇచ్చేస్తాను. ఎప్పటిదాకా మీ క్యాంపెయిన్ చేయొచ్చు సార్? ఐ కెన్ క్యాంపెయిన్ టిల్ ద 9th. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.